हेलो गाइस वेलकम बैक टू दिस चैनल इवला मन चैनल्लो पुनगंटि आकुकूर पप्पु दानि तयारी विधानम एंटो इप्पुडु मनं चूद्दां। ముందుగా నేను ఒక చిన్న గ్లాస్ కందిపప్పు అనేది నేను నానబెట్టుకున్నాను। ఒక 15 మినిట్స్ ముందు గాని ఒక 30 మినిట్స్ ముందు గాని మనం నానబెట్టుకొని ఉంచాలి। సో దీంట్లో ఇప్పుడు ఫస్ట్ మనము టమాటాలు అనేది కట్ చేసుకొని వేసుకోవాలి। అండ్ రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను। అండ్ ఒక ఉల్లిపాయ అనేది కూడా నేను కట్ చేసి వేసుకుంటున్నాను। ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను। అండ్ ఫైనల్ గా మనం పునుగంట ఆకుని శుభ్రంగా 3 టు 4 టైమ్స్ వాష్ చేసుకొని సన్నగా కోసుకొని యాడ్ చేసుకుంటున్నాను। లేదంటే డైరెక్ట్ గా మీరు యాడ్ చేసుకుంటే గనక అది ఆకు అనేది మెదగదన్నమాట। సో కట్ చేసి వేసుకుంటే మనకి పప్పు అనేది బాగుస్తుంది। ఇందులోకి మనము పసుపు అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను। సో ఇప్పుడు మనం ఇన్ని యాడ్ చేసుకున్నాం కదా, ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 టు 6 విజిల్స్ వచ్చేంత వరకు చూద్దాము। ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుంటాను। సో నేనైతే స్టవ్ మీద పెట్టేసుకున్నాను, ఒక 5 టు 6 విజిల్స్ దాకా వెయిట్ చేద్దాం। सो ना विजिल्स अनेदि 5 विजिल्स अनेदि वच्चेसि नेनु स्टव् आफ् चेसुकुन्नानु। सो इप्पुडु बांडी पेट्टुकोनि तालिंपुलकि ओक गिंटे आयिल् अनेदि नेनु वेसुकुन्नानु अन्नमाट। सो आयिल् तक्किन तर्वात मनमु तालिंपु याड् चेसुकुन्नाम। चेप्पानु कदंडि नाकु 5 विजिल्स अनेदि कंप्लीट अयिपोयिंदि। सो चूसारु कदा, इंदुलोकि नेनु कोद्दिगा राक् साल्ट् अनेदि नेनु याड् चेसुकुंटुन्नानु, తగినంత కారం, సో ఇప్పుడు మనము పప్పు అనేది మెదుపుకోవాలి। సో మనకి ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయ్యిందన్నమాట, కొద్దిగా తాలింపులు, 4 ఉప్పు మిరపకాయలు, 4 రెబ్బల్ చిన్నపాయలు, కొద్దిగా ఇంగువ, దంచిన చిన్నపాయలు, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కరేపాకు యాడ్ చేసుకుంటాను। కొద్దిగా కొత్తిమీర, సో మనం తాలింపులు అనేది పప్పులోకి యాడ్ చేసుకున్నాం కదా, సో మొత్తం కలుపుకోవాలి అన్నమాట। సో మనకి పొన్నిగంటి పప్పు అనేది కంప్లీట్ అయిపోయింది। సో ఈ పప్పు అనేది కంటికి కానీ షుగర్కి కానీ మనకి చాలా మంచిది। సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అలానే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। అంటిల్ దెన్ మరొక వీడియోలో కలుసుకుందాం, అందుబట్టుకు నేను మీ పూజిత। సో ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, నేను ఉప్పు మిరపకాయలు ఎందుకు వేసుకున్నానంటే ఉప్పు మిరపకాయలు పప్పులో ఊరి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉప్పు మిరపకాయకి, అలానే సో పప్పులో కానీ ఉప్పు మిరపకాయలకు కానీ ఆ దాంట్లో నాని చాలా టేస్ట్ బాగుంటుంది। సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। సో ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। అంటిల్ దెన్ మరొక వీడియోలో కలుసుకుందాం।